హలో నమస్తే అండి మేము జూన్ పదహారో తారీఖున యుఎస్ఏ వచ్చాము మా మనవాడిని తీసుకొని మా పిల్లలు డెన్వర్లో ఉన్నారు కొలరాడ స్టేట్ డెన్వర్లో ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చాము చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మేము యుఎస్కి వచ్చాము అంటే మా మా బాబు వచ్చి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతూ ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము రాలేదు కానీ ఇప్పుడైతే మా మనవాడుకి ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేసుకోవాలని వచ్చాము చూడండి వీడిని వెనక సీట్లో వాడికి స్పెషల్ చైరు మన దగ్గర అయితే అలా ఏమీ ఉండదు మనం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాము వాడికి అలవాటు కాక చాలా ఇబ్బంది పడ్డాడు అలాగ ఒక టూ డేస్ అయితే దాంట్లో కూర్చోబెట్టి లోకల్లోనే అలా అలా తిప్పాము చిన్న చిన్నగా అలవాటు ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి కొన్ని ప్లేసెస్ చూద్దామని మా బాబు తీసుకెళ్ళాడు అలాగా రోడ్డు లాగా మార్నింగ్ తీసుకువెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేసాము ఇప్పుడు మేము ఇక్కడ దగ్గరలో అంటే బొల్డారో అంట ఏదో అంటే ఆ ఊరి పేర్లు కూడా మనకు సరిగ్గా రావు అక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అక్కడికి పోదామని అనంటే మేము బయలుదేరాము ఇవన్నీ చుట్టుపక్కలంతా చిన్న చిన్న కమ్యూనిటీసు అంటే ఒక్కొక్క కమ్యూనిటీలో కొన్ని ఇల్లు ఉంటాయి కాంట్రాక్టర్ లాగా తీసుకొని అలాగా ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు దాన్నే మన ఇండియన్స్ ఇంకా అక్కడ అమెరికన్స్ అందరూ కొనుక్కుంటూ ఉంటారు ఇది మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత పక్కపక్కనే ఉన్న కమ్యూనిటీస్ అనమాట ఇవన్నీ చూడండి ఇల్లు అయితే ఎంత బాగున్నాయో నీట్గా ఉంటుంది వాతావరణం కూడా ఇప్పుడు మేము వచ్చింది ఎండాకాలము మేమిప్పుడు ఎందుకు వచ్చామంటే మనవాడి బర్త్డే ఒకటను ఈ డెన్వర్లో ఎక్కువగా సిక్స్ మంత్స్ మొత్తం మంచిగా కురుస్తుంది ఆ టైంలో మనం రాలేము ఇప్పుడే మనకి కరెక్ట్ టైం అనమాట ఏప్రిల్ నుంచి వెళ్ళి ఆగస్టు సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ వరకు బాగుంటుంది మనం బయట తిరగాలన్నా తిరగలుగుతాము ఇక మళ్ళీ అక్టోబర్ నుంచి వెళ్ళి కంప్లీట్ స్నో పడుతూనే ఉంటుంది సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్గా పడుతూనే ఉంటుంది ఆ టైంలో ఇక్కడ లాన్లు కానీ చెట్లు కానీ ఏమీ కనిపించవు కంప్లీట్గా మంచుతోటే మునిగిపోయి ఉంటుంది ఇళ్ళల్లో కూడా మనం బయటికి రాలేని పరిస్థితి అనమాట అలాంటప్పుడు మనం ఇక్కడికి వచ్చినా కానీ మనము ఏం ఎక్స్ప్లోర్ చేయలేము అందుకని మేమిప్పుడు ఈ సమ్మర్లో వచ్చాము ఇక్కడ బొల్డారాడోలో వాటర్ ఫాల్స్ అంటే మంచు కరిగి చిన్న చిన్న సెలయేర్లులాగా పారుతూ ఉంటాయి అలాగే వాటర్ ఫాల్స్ లాగా వస్తూ ఉంటాయి చూడండి అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అది ఎలా ఉంది మొత్తం చక్కలతోటి నిలబెట్టినట్టే ఉంది కానీ దాన్నే చాలా అందమైన ఇల్లులాగా తయారు చేస్తారు చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అది ఎక్కడికక్కడ కమ్యూనిటీస్ అయితే ఉంటాయి మనం పోయే కొలది ఇలానే ఉంటాయి వాటికి తగ్గట్టుగానే అక్కడ షాపింగ్ మాల్స్ వాల్మార్ట్ కాస్కో శామ్స్ కింగ్ సూపర్స్ అని ఉంటాయి అంటే వాల్మార్ట్ అని కింగ్ సూపర్స్ అనేవి చిన్న చిన్నగా చిన్నవి ఉంటాయి చిన్న షాపులు అనమాట కాస్కో ఏమో మనకి హోల్సేల్గా దొరుకుతాయి తక్కువలో హోల్సేల్గా దొరుకుతాయి ఇలాంటివన్నీ కొన్ని కమ్యూనిటీస్ అంటే ఒక రెండు మూడు కమ్యూనిటీస్ మధ్యలో ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు మా పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇవి చాలా దగ్గరలోనే ఉన్నాయి ఇవన్నీ నేను జస్ట్ అలా ఫైవ్ మినిట్స్లో వెళ్ళి వాళ్ళ కాల్స్ని అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు మనం అక్కడ బొలరా బొలరాడు పేరు కూడా సరిగా రావట్లేదు అక్కడికి వెళ్తున్నాము అంటే మంచు కరిగి వస్తున్నాయి అన్నమాట చిన్న చిన్న జలపాతాలాగా కోనేరులాగా కాకపోతే ఎండ మాత్రం విపరీతంగా ఉంది మన దగ్గర ఎండ ఒకలాగుంటుంది ఈ ఎండ మాత్రం తెల్లగా ఉండి మనం బయట కూడా చూడలేకపోతున్నాము స్పెట్స్ పెట్టుకుంటేనే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటేనే చూడగలుగుతున్నాము అలా ఉంది ఈ ఎండ మాత్రం ఐక్య అండి జన్వర్లో ఇది ఐక్య ఇక్కడ ఉంది అంటే హైవే పక్కనే ఉంది మనం ఇలా పోతూ ఉంటే అసలు రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి ఎవరి దారిన వాళ్ళే వెళ్తూ ఉంటారు చాలా నచ్చింది ఇప్పుడు నేను వెళ్ళిందైతే దారి రోడ్లు కొండలు గుట్టలు అన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళాను ఫ్లైఓవర్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర మన సిటీలలో ఒకటి రెండు ఫ్లైఓవర్స్ ఉంటేనే చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం అడుగు అడుగున్న ఫ్లైఓవర్స్ మాత్రం చాలా ఉన్నాయి మనకి బయట మనిషి అనేవాడు కనిపించడు అన్నీ కారులో కనిపిస్తూ ఉంటాయి ఎంత దూరం పోయినా కానీ కారులో కనపడతాయి మనకైతే ఎక్కువగా మన రోడ్వేలో ఎక్కువగా మనకి చుట్టూ షాపింగ్ మాల్స్ కానీ ఏ అయినా కానీ ఎక్కువగా మనుషులే కనపడతా ఉంటారు కానీ ఇక్కడ చూద్దామన్నా కానీ కనపడరు అందుట్లో ఇప్పుడు సమ్మర్ కదా ఈ టైంలో ఎవరు కనిపించరు ఊళ్ళల్లో కూడా బయట ఈవెన్ మన ఇంటి ముందు ఇంటి దగ్గర కూడా అందరు ఈవినింగ్ అయితే మాత్రం ఈవినింగ్ వాక్ వస్తూ ఉంటారు బయటే ఎవరి కమ్యూనిటీస్లో వాళ్ళకే వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఆ వాకింగ్ ట్రాక్లలో అందరూ చక్కగా నడుస్తూ ఉంటారు కాకపోతే ఒకటి ఏంటంటే మనము మన ఇండియాలో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఎక్కడ వీళ్ళు కుక్కల్ని పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు పిల్లల్ని వదిలేస్తారు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకోమని చెప్పి పార్కులలో వీళ్ళు మాత్రం కుక్కల్ని పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకొని నడుస్తూ ఉంటారు వాకింగ్కి వెళ్ళినప్పుడు అదే నాకు కొంచెం విచిత్రం అనిపించింది చూడండి వెళ్తూ అక్కడ దూరంగా ఉన్నాయి మంచు పర్వతాలు అనమాట ఇంత సమ్మర్లో కూడా మంచు అనేది కరగలేదు ఇంకా మేము ఇలా పోతూనే ఎల్డోరాడనే మైనింగ్ దగ్గరికి వెళ్ళాము అక్కడి నుంచి ఐ ఐస్ స్కీయింగ్ చేస్తారంట కొండ మీద పదివేల అడుగుల ఎత్తులోకి అక్కడికి కూడా వెళ్ళాము కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అదంతా క్లోజ్ ఉంది కాకపోతే ఒకసారి చూద్దామన్నట్టుగా వెళ్ళాము మంచున్నది ఉన్నది కానీ అంత కరిగిపోయి వైట్గా అయిపోయి ఉన్నది అందుకని నేను అదంతా మాత్రం అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఓన్లీ ఈ రోడ్డు ట్రిప్పు రోడ్ వేస్ ఎలాగున్నాయి ఏంటి చూస్తారని పెట్టాను ఇక్కడ మంచు బాగా ఉంటుంది సిక్స్ మంత్స్ కాబట్టి మొక్కలు అంటే చెట్లు అనేది చాలా తక్కువ అందుట్లో కమ్యూనిటీస్లో కూడా అందరూ ఇంటికి ఒక రెండు మొక్కలు మాత్రం ఖచ్చితంగా పెంచాలంట మనకి ఇల్లు అప్పజెప్పేటప్పుడే రెండు మొక్కలు ఇస్తారు ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ మీద భోగీలు వెళ్తున్నాయి అవి ఒకదాని మీద ఒకటి రెండు భోగీలు రెండు బోగీలు చప్పున వెళ్తున్నాయి మన దగ్గర అయితే సింగిల్ భోగీనే వెళ్తుంది కానీ ఇది ఒకదాని మీద ఒకటి రెండు చప్పున వరుసనే అలాగా వెళ్తున్నాయి ఎండ మాత్రం విపరీతంగా ఉంది బయటకు వచ్చేటట్టే లేదు మేము ఎంతసేపు కారులో కూర్చొని మొత్తం అలాగా ఒక రౌండ్ అయితే వేసొచ్చాము ఇలా రోడ్ రోడ్డు ట్రిప్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే చూడండి ఇది లేకపోతే స్కిప్ స్కిప్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఏముంది రోడ్డు మీదే కదా వెళ్తుంది అని చాలామంది అనుకోవచ్చు కాకపోతే ఇలాగా చుట్టుపక్కల ఇదంతా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ ఈ రోడ్డు ట్రిప్ అనేది పెట్టాను ఇలాగా మేము కూడా ఇలానే అసలు ఈ వాతావరణము ఇక్కడ ఎలా ఉన్నది అనేది చూస్తూ అలాగా సరదాగా తిరిగి వచ్చాము మేమిప్పుడు అక్కడెక్కడికో మంచు కొండల దాకా అంటే ఈ రోడ్ ఎండింగ్ దాకా వెళ్ళిపోయాము ఒక పల్లెటూరుంది అక్కడ వరకు ఈ రోడ్డు ఎండ్ అయిపోయింది మట్టి రోడ్డు వచ్చింది అంత దూరం వెళ్ళిపోయాము అంత దూరం వెళ్ళిపోయి సాయంత్రం సిక్స్ వరకు ఇంటికి వచ్చేసాము మన దగ్గర మన ఊరు మన గ్రామాలు మన వాతావరణము మనకు తెలుసు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామన్నట్టుగా మేము అలాగా వెళ్ళాము పోను పోను అన్నీ కొండలే ఉన్నాయి బాగా ఈ కొండల మధ్యలోనే పక్క నుంచి వెళ్ళి మనకి పై నుంచి మంచు అంతా కరిగి వచ్చింది సెలయీర్లాగా పారుతూ ఉన్నది అది కొంచెం దూరం పోయిన తర్వాత మనకు వస్తుంది కొలరాడా యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది దాని తర్వాత నుంచి మనకి ఈ జలపాతాలు అనేవి ఉన్నాయి అక్కడి నుంచి వెళ్ళి మనకి కాలువలన్నీ కలుస్తున్నాయి చూస్తూ ఉండండి క్లైమేట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఎండ ఉందని మనం అనుకుంటున్నాం కానీ ఎండ ఉంది కానీ చల్లగానే ఉంది మన ఇంట్లో మనకి చలికాలంలో ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి ఇక్కడ కమ్యూనిటీస్ అన్నీ ఎలాగ అక్కడక్కడక్కడ ఉంటాయి చాలా బాగుంటుంది వాతావరణం కానీ ఎక్కడ చూసినా కానీ కార్లే మనుషులైతే కనిపించట్లేదు మొత్తం కార్లే ఉన్నాయి పోయే ఒకది అలానే ఉంది అసలు డెన్వర్ సిటీ అంతా ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యింది చూసా దానికి వెనక ఉంది ఇది కొలరాడో యూనివర్సిటీ అంట చాలా పెద్దగా ఉంది అసలు ఆ ఊరికి ఒకవైపు మొత్తం అదే యూనివర్సిటీ ఉంది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది ఒక్కొక్క వింగుకి ఒక్కొక్కలాగా లాగా ఉంది పెద్ద పెద్ద బిల్డింగులతోటి చాలా బాగుంది ఈ యూనివర్సిటీ ఎప్పుడో స్థాపించింది కదా అన్ని పెద్ద పెద్ద మొక్కలతోటి గ్రీనిష్గా ఉంది ఇక్కడే ఒక ఊరు కూడా ఉంది ఒక చిన్న ఊరులాగా అన్ని రాళ్ళ గుట్టలు పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి ఊరు మాత్రం కొండలు ఒకవైపు మొత్తం కొండలే వచ్చేటప్పుడు రిటర్న్లో మేము ఈ జలపాతాలని కవర్ చేయకుండా ఇంకొక వైపు నుంచి వచ్చాము అటువైపు అన్ని కిసినవాస ఉన్నాయి అనమాట అటు నుంచి వచ్చాము మేము వెళ్ళింది వీకెండు సండే కదా అసలు ఎన్ని వెహికల్స్ పోతున్నాయో కెసినో వాళ్ళు అక్కడ గేమింగ్స్ గేమ్స్ ఆడటానికని కానీ వెళ్తున్నారు ఫుల్గా వెళ్తున్నారు ఏముంది అక్కడ అంటే కెసిన అంటే ఈవెన్ మనకి క్లబ్బులు లాగా అనమాట మన దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటారు అలాగా కాకపోతే వీళ్ళంతా కంప్యూటర్ల మీద అలా అలా ఆడతారు గేమ్స్ అవి కూడా లక్ వస్తే రావచ్చు పోతే పోవచ్చు డబ్బులు కూడా అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది కాకపోతే ఒక్కసారి కనుక ఆ కిసినో వాళ్ళకు అడుగు పెడితే ఒక మాయా లోకంలోకి వెళ్ళినట్టే ఉంటుంది డబ్బులు పోతున్నా కూడా ఆడాలి ఆడాలి అనిపిస్తూ ఉంటుంది అది ఒక పిచ్ అనమాట అలాగా కాకపోతే వాళ్ళకి వీకెండ్స్ మాత్రం అదే ఎంటర్టైన్మెంటు ఇక చాలామంది ఆడవాళ్ళు మొక్కళ్ళు అందరు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడక్కడ జలపాతాలు ఉన్న దగ్గర అంతా కార్లన్నీ పార్క్ చేసుకొని చక్కగా అందరూ అక్కడ చూస్తున్నారు మేమైతే దిగి ఆ కొండల మీదకి ఎక్కలేకపోయాము జలపాతాలు చూడటానికి పైనుంచి వెళ్ళి వస్తూ ఉంటే కాకపోతే మేము రోడ్డు పక్క నుంచి వెళ్ళే అలా చూసుకుంటూ వెళ్ళాము అంతేగాని దగ్గరకు మాత్రం వెళ్ళలేదు కానీ ఆ వాటర్ ముట్టుకుంటే మాత్రం ఐస్ లాగా ఉందన్నమాట అంత ఎండలో కూడా అక్కడి నుంచి వెళ్ళి వస్తున్న వాటరు ఐస్ లాగానే ఉంది ఇవి కొన్ని కొన్ని మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు లాగా అన్నమాట మనం డెన్వర్ దాటేసేసి వచ్చేసాము వచ్చి ఇప్పుడు ఎల్డారోడ అనే ఒక మైనింగ్ ఉంది ఆ మైనింగ్ దగ్గరికి వెళ్తున్నాము అలాగా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాము అది ఓన్లీ అట్లా ఒక రోడ్డు ట్రిప్ ఎంజాయ్ చేయాలన్నట్టుగా వెళ్ళాము కొంచెం అలాగా అక్కడ క్లైమేట్ ఎలా ఉంది చూస్తానికి అక్కడ ఉన్న చూసారా చిన్న చిన్నవి సైకిల్ లాగా అనమాట చిన్న స్కూటీల టైపు వాటిని రెంట్కి ఇస్తారంట వాటిని వేసుకొని కూడా వెళ్తూ ఉంటారు అలా రెంట్కి తీసుకొని తిరుగుతూ ఉంటారు అక్కడ అందుకని అక్కడ పెట్టారు వాటిని కాకపోతే మనకి ఎక్కడా పళ్ళ చెట్లు కానీ ఏమీ కనపడలేదు అన్నీ మామూలు మొక్కలే అనమాట ఓన్లీ మనకి కార్బన్ డైఆక్సైడ్ కోసం ఆక్సిజన్ కో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వాళ్ళట కోసం ఉంచిన చెట్లు లాగానే అనిపించినాయి కానీ వాటి వలన అయితే ఏం యూజ్ లేదు కాకపోతే వీళ్ళు ఎక్కువగా కలప యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది అది ఇల్లు కట్టుకోవటానికి కానీ వాటికి ఎక్కువగా చలికాలం అది వాళ్ళు మంట వేసుకుంటారు కదా ఇళ్ళల్లో కూడా వాళ్ళు వేసుకుంటారు కదా అలాగా ఉపయోగపడటానికే అవి పచ్చి చెట్ పచ్చి కొమ్మలు పచ్చి ఇవి కూడా ఎండిపోతాయి బాగా కాలుతాయి అంట అలాంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ అంతా అలాగా చూస్తూనే ఉండండి మనం వెళ్తూనే ఉంటాము ఇలాగే చుట్టూ కొండలు గుట్టాలతోటి ఉంటుంది ఇక పోను పూను అలానే ఉంటుంది ఇలాగ బార్కేడ్లు ఉన్నాయి కదా పక్కన దాని పక్కన మొత్తం వాటర్ అనమాట వాటర్ వెళ్తూ ఉంటుంది అవి పైనుంచి వెళ్ళి మంచు ఉంది కదా ఆ మంచంతా కరిగి వాటర్ అలా వస్తుంది చూడండి అంతా రాళ్ళతోటి కొండ వాటిని చూడటానికే చూడండి ఎంతమంది కార్లు వేసుకొని వచ్చారో ఈ పక్కనే కొండల మీద జలపాతాలు ఉన్నాయి కాకపోతే మేము అవన్నీ ఎక్కలేము చిన్న బేబీ ఉన్నాడు కదా ఇంత ఎండలో పైకి ఎక్కలేమని ఓన్లీ చూస్తా అలా వెళ్ళిపోయాము మధ్యలో అక్కడక్కడ ఆగి కాస్త అటు ఇటు చూస్తా వెళ్ళాం కానీ మేము జలపాతాలు ఉన్న దగ్గరకైతే వెళ్ళలేదు అవి ఎక్కాలంటే మనకి కొంచెం ధైర్యం కావాలి అన్ని రాళ్ళు గుట్టలతో ఉన్నాయి అక్కడికి చూడండి ఇలా బార్కెడ్లు ఉన్న దగ్గర అంతా పక్కనంత వాటర్ ఉందన్నమాట రివర్ లాగా పారుతూ ఉంది ఎంత స్వచ్ఛమైన వాటర్ అంటే పట్టుకుంటే అసలు ఎంత చల్లగా ఇసుముక్కలానే ఉంది ఇంత ఎండలో కూడా ఎంత పారుతున్నా కూడా అంత చల్లగా ఉన్నాయి అన్నమాట ఇలాగా మా ప్రయాణం అయితే ఇలాగ కొండల మధ్యలోంచి సాగుతూ ఉంది చూడండి అక్కడక్కడ గమనించినట్టయితే ఈ కొండల మీద కూడా ఒక్కొక్కరు ఇల్లు కట్టుకొని ఉన్నారు అక్కడక్కడ అసలు ఆశ్చర్యం వేసింది ఇంత నిర్మానుష్యమైన ప్రాంతంలో కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికని వచ్చి ఉంటారు కాకపోతే ఈ సమ్మర్ టైంలోనే ఇక్కడ ఉండి వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అదే వర్షం మళ్ళీ వర్షాకాలం అంటున్నాను మంచు కురిసే టైంలో అయితే మాత్రం ఉండలేరు ఇక్కడ మళ్ళీ వాళ్ళకి సిటీస్లో ఇల్లు ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతారు కాకపోతే ఈ సమ్మర్ వెకేషన్లో మాత్రం వాళ్ళు లాగా వచ్చి ఇక్కడ కూడా ఇల్లు కట్టుకొని ఉంటారంట దాంట్లో ఉంటారు టైం స్పెండ్ చేయటానికి చూడండి ఇక్కడ గుహలాగా వచ్చింది కొండలోంచి తొలిచారు కానీ ఏమాత్రం చీకట్లేదు మా బొడ్డోడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు అలాగొచ్చినప్పుడు చీకట్లోంచి వెళ్ళి లైటింగ్ తోటి ఒకసారి వెళ్ళే వరకు ఇలాగా పోతున్నాం ఈ ఈ ఈ ట్రిప్పు ఎలాగా మేము వీడియో తీసి పెట్టినందుకు అంటే ఎవరైనా చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు కొంతమంది అయినా కానీ ఎందుకంటే ఇలా రోడ్డు మీద పోయినప్పుడు చుట్టుపక్కల వాతావరణం అది ఎలా ఉన్నది ఆ కొండలు అంటే నాకు ఇలాగ ఇష్టం ఎవరైనా ఇలా పెడితే ఇలాగ చూడటం ఇష్టం అన్నమాట అలాగే నా లాగా ఎవరన్నా చూసేవాళ్ళు అన్నట్టుగా నేను ఇలాగా పెట్టాను ఇక్కడ ఏముంది చూడటానికి అనేసి అని అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి నచ్చని వాళ్ళు నాకు ఇలాగా ఎక్స్ప్లోర్ చేయటం ఇష్టము చూడటం కూడా ఇష్టము అందుకని నేను ఇలాగ వీడియో తీసి పెట్టాను అసలు రోడ్లు కూడా మలుపులతోటి దగ్గర దగ్గర మలుపులతోటి చాలా బాగుందనమాట మనం ఇలా వీడియో తీసి చూసే దానికన్నా కూడా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ మేము బోల్డర్కి వెళ్ళాలనుకున్నాం కదా రిటర్న్లో అక్కడికి వెళ్ళాము మైనింగ్ దగ్గరికి వెళ్ళాము ఎల్లోరా మైనింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట కాకపోతే నేను అది ఏమి ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను మళ్ళీ బా బోల్డర్ దగ్గరికి వెళ్ళి అటువైపు కాకుండా ఇంకో రూట్లో వచ్చాము ఉన్న వైపుకి వచ్చామన్నమాట ఇంకా ఈ మధ్యలో కూడా మేము వీడియో తీయలేదు నేను పైన కొండ మీదకి వెళ్ళాము ఐస్ క్రీమ్ కూడా అది కూడా తీయలేదు కాకపోతే పదివేల అడుగుల హైట్లోకి వెళ్ళాము మాకే చెవులు దిబ్బిళ్ళు పడ్డట్టు అయిపోయి ఊపిరాడినట్టు అయింది అంటే మనం అంత హైట్కి వెళ్ళే వరకు ఏం అర్థం కాలేదు నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నా కానీ చేయలేదు చెవులు కూడా దిబ్బిళ్ళు పడ్డట్టు అయినాయి అందుకని ఆ వీడియో రాలేదు ఓన్లీ రోడ్ ట్రిప్ వీడియో ఒకటే వచ్చింది అందుట్లో ఇది లెంగ్తీ అయిపోతుందని కూడా నేను చాలా వరకు పెట్టలేదు ఏదో కొంచెం కొంచెం వరకు మధ్య మధ్యలోనే కొద్ది కొద్దిగా పెట్టాను లేకపోతే అది అంతా పెడితే కంటన్నర వీడియో అవుతుంది అందుకని అవన్నీ తీసేసాను అలా తీసిన దాంట్లోనే మేము కొండ మీదకి వెళ్ళిన వీడియో కూడా మిస్ అయ్యింది ఇంకా ఏముంది లే పైకి స్లోపుగా పైకి వెళ్ళటమే కదా అలాగా కంటిన్యూగా వెళ్ళటమే కదా అన్నట్టుగా ఇక నేను అవన్నీ ఏం పెట్టలేదు పైన మబ్బులు చూడండి ఆకాశం ఎలాగుందో తెల్లటి ఎండ అనమాట అలాగ ఉంటుంది మన దగ్గర ఉన్న ఎండాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఎండలో యూవీ రేసెస్ ఎక్కువగా ఉంటాయి యూవీ కిరణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఎండలోకి వెళ్ళకూడదని అంటారు వీళ్ళు కాకపోతే ఇల్లు ఈ తెల్లగొన్న వాళ్ళు వాళ్ళకి మెల్లని తక్కువ ఉంటుందని చెప్పని వాళ్ళు ఎక్కువగా ఈ ఎండలోనే సైక్లింగ్ చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మెల్లని తక్కువగా ఉంటుందంట అందుకోసం అని చెప్పి వాళ్ళు ఎండలో ఎక్కువగా ఒకళ్ళు ఇద్దరు నలుగురు అట్లాగా సైకిల్ మీద వెళ్ళటము వాకింగ్ చేయటము చూశాను అది కూడా మధ్యలో లాగా ఉన్న ప్రాంతంలో అలాగ నడుచుకుంటూ పోతున్నారు అమ్మో ఇంత ఎండలో ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఒకవేళ వడదెబ్బ కొట్టవచ్చు కాకపోతే వాళ్ళకి మెల్లింగ్ తక్కువగా ఉంటుంది మమ్మీ అందుకనే వాళ్ళు ఎండలో ఎక్కువగా నడుస్తారు కొంతమంది అలాగా అని చెప్పాడు మా అబ్బాయి మనమైతే ఇంత ఎండలో అంత జాలీగా నడవటం కష్టము వీళ్ళు ఎక్కడికక్కడ రిజర్వాయర్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు ఆ కొండల మీదని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి వాటర్ సప్లై కోసము అది మొత్తం కూడా మంచి కరిగిన వాటర్ అనమాట ఆ వాటర్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటారు డ్రింకింగ్ వాటర్గా ఇంట్లో యూజ్ చేసుకోవటానికి అన్నిటికీ ఆ వాటర్ని వాడుకుంటారనమాట పక్క పక్కనే ఇలాగ ఇల్లు ఉన్నాయి చాలా బాగుంది వాతావరణం మనం ఇలాగ వీడియోలో చూసేదానికన్నా కూడా డైరెక్ట్ చూస్తూ ఉంటే చాలా బాగుందనమాట ఆ క్లైమేట్ కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళ విధానం అదంతా చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది ఇక్కడే వాళ్ళు ఉన్నాయి ఈ డెన్వర్ మొత్తానికి ఇక్కడే ఉన్నాయంట కెసినోవాళ్ళు ఇంకెక్కడా లేవంట అందుకని చాలామంది ఇవన్నీ అవేను మా అబ్బాయి లోపలికి పోయి చూసి వద్దాం అన్నాడు కాకపోతే ఇక మాకే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక లోపలికి వెళ్తే బాగా చల్లగా ఉంటుంది వాతావరణము ఎక్కువగా కంప్యూటర్ మీదే గేమ్స్ ఆడతా ఆడతారని అన్నారు కాకపోతే మేమైతే వెళ్ళలేదు వచ్చిన తర్వాత మా వాళ్ళు అన్నారు ఒకసారి పోయి చూసొస్తే బాగుండేది లోపలికి వెళ్ళి మళ్ళీ కేసిన చూడాలంటే మళ్ళీ వెళ్ళలేరు కదా అక్కడికే పోవాలి అని అన్నారు కాకపోతే ఇక మేమైతే వెళ్ళలేదు ఇంతకుముందు మా బాబు లాస్ట్ వే జాబ్ చేసేటప్పుడు లోపల మొత్తం వీడియోలో చూపించాడు ఫోన్లోనే అప్పుడు చూసాము అందుకని మాకు డైరెక్ట్గా పోయి చూడాలి అన్నంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఈసారి ఇటువైపు అయితే చాలా కొండలు గుట్టలు అయితే బాగా ఉన్నాయి ఇక్కడ ఒక సెలవు అంటే రోడ్డు పక్కనే పోతూ ఉంది కదా అక్కడ ఆగాము వాటర్ అనేది కంటిన్యూగా పోతూ ఉన్నాయి కదా అక్కడ ఆగాం అనమాట ఒకసారి ఆగి అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము అంతకుముందు జలపాతాలు ఉన్న దగ్గర కూడా లాంగ్ షార్ట్లో ఫోటోలు తీసుకున్నాము దగ్గరకైతే అయితే వెళ్ళలేదు మేము కొండ ఎక్కి వెళ్ళాలంటే అక్కడ దగ్గరలోనే కొంచెం ఫోటోలు అయితే తీసుకున్నాం అలాగా బయట అయితే ఎండ బాగున్నా కూడా గాలి మాత్రం చల్లగానే ఉంది కానీ ఎండ మంచిది కాదు అలాగ ఎక్కువసేపు ఉండటం అని అన్నారు మనవడికి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా జలుబు దగ్గు వచ్చింది అనమాట మేము వెళ్ళిన టయానికి కొంచెం మబ్బులు బట్టి ఒక టూ త్రీ డేస్ బాగా చలి ఉంది ఇక్కడ ఇంకా విపరీతమైన చలి ఉంది దానివల్ల కొంచెం ఎక్కువ అయ్యింది నా వాయిస్ కూడా కొంచెం తేడాగా ఉంది దానివల్ల అలాగా అన్నిట్లనే సెలయేర్లు ఉన్నాయి కొంతమంది వీటిలోనే గాలి కొట్టిన పరుపులు లాంటివి ఉన్నాయి అన్నమాట అవి పడవల్లాగా వేసుకొని వాటిల్లో కూడా కాలంలోనే వెళ్తూ ఉన్నారు అట్లా తిరుగుతూ ఉన్నారు సమ్మర్ వచ్చినప్పుడు వాళ్ళు అలాగా వస్తూ ఉంటారంట ఈ వాటర్ ఫాల్స్లలో అలాగా తిరగటానికి టైం పాస్ చేయటానికి మళ్ళీ తిరిగి మేము ఫుడ్ తినాలి కదా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతుంది అప్పటికే టూ అయిపోయింది అనేసి అని ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్ అనమాట కుడోబా అని అక్కడికి తీసుకొచ్చాడు ఆ ఫుడ్ మాత్రం చాలా బాగుంది దాంట్లో మనం ఏమన్నా ఒక పెద్ద బౌల్ నిండా రైసు ఆకుకూరలు మనకి రాజ్మా చికెను ఫ్రైడ్ చికెను ఇంకా ఏవేవో చాలా ఐటమ్స్ వేశారు మొత్తం కలుపుకొని తినాలి టేస్ట్ మాత్రం చాలా అద్దరిపోయింది దాంట్లో వాళ్ళు సాసులు కూడా ఇచ్చారు చూస్తే అబ్బా ఏంది ఇది మనుషులు తింటారా అనిపించింది ఆ బౌల్ చూడంగానే కానీ టేస్ట్ మాత్రం సూపర్ అనమాట అద్దరిపోయింది మా మనవాడిని వాడు కుర్చీలోంచి దించే వరకు ఫ్రీ అయిపోయాడు ప్రశాంతంగా ఇదేనండి నేను చెప్పింది కుడోబా అని నలుగురు నాలుగు ప్లేట్లు తీసుకున్నాం కానీ ఒకటైతే ఇద్దరికి సరిపోయేది కానీ మా అబ్బాయి ఏం చేశారు తలా ఒకటి తీసుకున్నాడు చూస్తేనేమో ఏందో తిండి లాగా ఉంది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే వాళ్ళు వేసిన సాసులు కానీ మంచి హెల్దీ ఫుడ్ అనమాట అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో చాలామంది ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తారంట ఒక్కొక్క బౌలు పది డాలర్లు పడింది మంచి హెల్తీ ఫుడ్ అని ఎక్కువగా అదే తింటారంట అందరూ వాడికి పాపం వస్తుంది మేము ఆ బౌల్లో ఫుడ్ తింటుంటే తినండి తినండి బాగా తినండి నాకైతే వద్దన్న పెడతారు కదా ఇప్పుడు బాగా తినండి అని వాడు నవ్వుతున్నట్టే అనిపించింది మేము కొంచెం తినే వరకు మాకు ఇక తినాలనిపించలేదు టేస్ట్ అయితే బాగుంది కానీ అంత బౌల్ మేము తినలేకపోయాము చూశారుగా ఫ్రెండ్స్ ఇలాగా మేము వెళ్ళి ఆ బోల్డార్ వెళ్ళి అదంతా తిరిగి వచ్చాము దాదాపు చాలా మైళ్ళు వెళ్ళి వచ్చాము తర్వాత రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ